అందరికీ నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో ఈ సత్యం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి శ్రీ తెలుగు వ్లాగ్. లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. అమ్మమ్మ గారి వాళ్ళ ఊరు వీడియో పెట్టాను కదండి. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి బయలుదేరిపోయి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. పిన్ని వాళ్ళ ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎన్నో కిలోమీటర్స్ దూరం ఉంటుందండి. ఎక్కడ చూసినా కూడా పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు, అసలు ఆ వ్యూ మాత్రం చాలా బాగుంటుందండి. మొత్తం లైన్ అంతా కొబ్బరి చెట్లు, అలాగే పచ్చని పొలాలతోటి, కాలువలు, పిల్ల కాలువలు, ఎక్కడ చూసినా కూడా పిల్ల కాలువలతోటి, అసలు చాలా బాగుంటుందండి. మనం ఎవరైనా సరే ఈ వేకి వెళ్తున్నప్పుడు మాత్రం అమ్మవారి టెంపుల్ దగ్గర, అమ్మవారి ఇక్కడ టెంపుల్ లోపల ఉందండి, కానీ కంపల్సరీ ఈ రోడ్డు మీద ఆగి ప్రతి ఒక్కళ్ళు రేలింగి మెంటలాంబ అమ్మవారండి. ప్రతి ఇయరు మేలో అమ్మవారికి జాతర ఉత్సవాలు జరుగుతాయి. ఈ వేలో ఎవ్వరు వెళ్ళినా కూడా కంపల్సరీ మాత్రం అమ్మవారికి ఒక్కసారి నమస్కారం పెట్టుకుని వెళ్తారండి. అది రెగ్యులర్, వాళ్ళ ఊరి వాళ్ళైనా కూడా కంపల్సరీ అమ్మవారి టెంపుల్ దగ్గర ఆగుతారండి. టెంపుల్ పొలాల్లో లోపల ఉంటుందండి. ఇంకా మండు టెండలో ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాం. మేబీ 2:33 అయిపోయిందండి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపాటికి. ఎక్కడ చూసినా కూడా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు, అలాగే పిల్ల కాలువలు, మండువాలోగిళ్ళండి. మొత్తం ఊరంతా కూడా మండువాలోగిళ్ళు ఉంటాయి. మనకి సీతమ్మ వాకిట్లో సిరిమల్లెపూ చెట్టు చూసినట్టయితే మనకి రేలింగి ఊరు ఒక ఐడియా అన్నది వస్తుందండి. చాలా మట్టుకు షూటింగ్ ఇక్కడే తీశారు. అంటే మనకి మార్కెట్ ఏరియా ఇదంతా కూడా చాలా మట్టుకు రేలింగి తీశారండి సీతమ్మ వాకిట్లో సిరిమల్లెపూ చెట్టు. అసలు పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరేనండి మండువాలోగిళ్ళు, అంటే పెద్ద పెద్ద మండువాలోగిళ్ళు. పిన్ని వాళ్ళది కూడా మండువాలోగిళ్ళేనండి. అసలు అప్పటి ఇళ్ళలో అప్పటి కళ అదంతా వేరండి. మేము పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చే పాటికి చెల్లి ఎదురు చూస్తూ ఉందండి. ఎందుకంటే టైం 3 అయిపోయింది కాబట్టి భోజనాలకి లేట్ అయిపోతుందని ఎదురు చూస్తూ ఉంది. మా చెల్లి వాళ్ళ అమ్మాయి అండి, అసలు ఎంత బాగా డ్యాన్స్ వేస్తూ ఉందో. చాలా ముద్దు ముద్దుగా ఇద్దరు పిల్లలు, అసలు పెద్దది స్కూల్కి వెళ్ళింది ఇంకా రాలేదు నేను వచ్చే పాటికి. నాకు కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ గురించి మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ హాయ్ చెప్పమ్మా అని అంటే హాయ్ చెప్తూ ఉంది చక్కగా ముద్దు ముద్దుగా. ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత మా పిన్ని అయితే చాలా వెరైటీస్ చేసిందండి. అప్పుడు వీడియో తీయలేదు నేను రొయ్యల, ఎందుకంటే వాళ్ళ అల్లుడు గారు వచ్చారు కాబట్టి వెరైటీస్, అలసంద వడలు, గారెలు. అందులో మా గోదావరి జిల్లాల అల్లుళ్ళు వస్తే మాత్రం వెరైటీలు చాలా ఎక్కువ చేస్తారండి. అంటే ఆ రోజు సాటర్డే కూడా మేము ఎవరం తినం, కానీ ఈయన మా వారు వచ్చారు కాబట్టి రొయ్యల కూర ఇలాగ మొత్తం చాలా వెరైటీస్ చేసిందండి. నేను ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ 3 అయిపోయింది, ఏంటో ఒక వీడియో తీసుకోవాలనుకున్నాను మర్చిపోయానండి. నేను కూడా ఫుల్ ఆకలితోటి ఉన్నాను కాబట్టి మాకంతా వెజ్ ఐటమ్స్ చాలా బాగుంటాయి మా పిన్ని వంటలు కూడానని. ఇంకా అక్క చెల్లెలను కూర్చుని ముచ్చట్లు పెట్టుకున్నా ఉన్నాం. బయట మేము చాలా చిన్నప్పుడు ఈ అరుగు మీద చాలా బాగా స్పెండ్ చేసామండి టైం అంతానని. ఎప్పుడు ఫంక్షన్స్కి వచ్చినా కూడా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర తాతయ్య గారు ఉండేవారండి. ఈ మధ్యన రీసెంట్గా చనిపోయారు తాతయ్య గారు. అసలు తాతయ్య గారితో ముచ్చట్లు, కబుర్లు ఆడతా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు అంతా. బాగా వచ్చేవాళ్ళం ఇంకా పెద్ద అయిన తర్వాత. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ కదండి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి అంటే పిన్ని వాళ్ళ ఇంటికి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా అసలు తిరుగుతూనే ఉండేవాళ్ళం అండి. అంత హ్యాపీగా అసలు మొత్తం సిస్టర్స్ అందరూ కలిసి, అక్క చెల్లెలు అందరం కలిసి పిల్లకాలువ దగ్గర ఆడుకుంటా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. నాకు మా పిన్ని గారు వాళ్ళ ఇంటితోటి కూడా చాలా అనుబంధం ఉంది. ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ అయినా కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం నాకు బాగా అలవాటు. మొత్తం అల్లుళ్ళందరూ, అక్క చెల్లెలు అందరూ ముచ్చట్లు పెట్టుకున్నారు బాగానని. నాకు ఈ అరుగు మీద స్పెండ్ చేయడం అంటే పిన్ని వాళ్ళ ఇంటి అరుగు మీద చాలా ఇష్టం అండి. అసలు ఎంతసేపు కూర్చున్నా కూడా ఇంకా, ఎందుకంటే మొత్తం అందరూ కూడా అసలు
గేదరైపోతారండి. ఒక్కసారి కానీ మనం కూర్చున్నామంటే అందరూ వచ్చి బాగా పలకరిస్తారు, అంత బాగుంటుంది అసలు అని. ఇంకా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరే లేట్ అయిపోయింది, 6 అయిపోయిందండి. ఇంకొక పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాము. ఈ రోజంతా కూడా అమ్మ వాళ్ళ అక్క చెల్లెలు అందరినీ, అంటే మొత్తం వే అంతా చాలా మంది ఉన్నారండి. ఇంకా చాలా డేస్ అవుతుంది కదా, ఒక్కసారి చూసి వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఇంకా ఇంకొక పిన్ని వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయామండి. ఇంకొక పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. ఎక్కడ చూసినా కూడా ఇలా పిల్లకాలువలు. నేను అమ్మమ్మ వాళ్ళ ఊరు గురించి చెప్పినప్పుడు అసలు ఈ పిల్లకాలువల్లో చిన్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమండి. మా అక్క చెల్లెలు అందరం కలిసి అసలు బోధిగట్ల దగ్గర కూర్చుని ఇంకెంతసేపు అమ్మ వాళ్ళు పిలిచినా కూడా ఎంతసేపు కూర్చునే వాళ్ళమండి. ఈ మెమరీస్ అన్నీ కూడా చాలా బాగా అసలు మిస్ అవుతున్నామండి నిజంగానని. ఎంత బాగుంటాయోనండి వ్యూ అంతాను, మనకి ములిగే అంత లోతు ఉండదు. మనం బాగా ఇంతకు ఉందంటే స్టెప్స్ కూడా ఉండి, ఇప్పుడు అన్ని పిల్లకాలువలు క్లోజ్ చేస్తారండి. ఇంకొక పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసామని. ఇంకా అమ్మ వాళ్ళ అక్క చెల్లెలు అండి వీళ్ళందరూ అనేసి, మొత్తం అంటే పిన్ని కూతుళ్ళు మొత్తం అందరూనని. వీళ్ళు మా బ్రదర్స్. అమ్మ వాళ్ళ రిలేషన్ ఎలా ఉన్నదో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మా రిలేషన్ కూడా అలానే ఉంటుందండి. అమ్మ వాళ్ళు, అమ్మ అందరిలోనూ పెద్దది, అమ్మని అంత బాగా చూసుకుంటారు అసలనని. అమ్మ గురించి వాళ్ళందరూ కూడా, పిన్నిలు వాళ్ళందరూ కూడా, అంటే అమ్మ కొంచెం వాళ్ళ గ్యాంగ్లో అమ్మ బాగా చదువుకున్నదంటండి. అసలు అమ్మ కూడా అల్లరి చాలా బాగా ఎక్కువ చేసేదంటండి చిన్నప్పుడు. అసలు ఆ మెమరీస్ అన్నీ కూడా పిన్ని వాళ్ళు చెప్తూ ఉంటే, అందులోనూ మెయిన్ చిన్నప్పుడు చేసిన అల్లరి ఇవన్నీ కూడా పిన్ని వాళ్ళు చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగానని. ఇంకా అక్క చెల్లెలు ముచ్చట్లు పెట్టుకున్నారండి. అప్పటికే టైం 10:30 ఏమో అయిపోయింది. ఇంకా పిన్ని వాళ్ళకి లేట్ అయిపోతుంది అనేసి ఇంకా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంకా బయలుదేరిపోయామండి. ఎంతసేపు కబుర్లు చెప్పుకున్న ఈ అక్క చెల్లెల ముచ్చట్లు మాత్రం తీరవసలనని. ఇదేనండి ఈరోజు వీడియో. చాలా సరదా సరదాగా మా అమ్మమ్మ గారి ఊరు మెమరీస్, అలాగే మా పిన్ని వాళ్ళ ఊరు మెమరీస్ ఇవన్నీ కూడా నేను షేర్ చేయొచ్చు అనుకుని, ఎందుకంటే వీడియో అన్నది కొంచెం లేట్ అయిందండి. ఇదంతా సంక్రాంతికి వెళ్ళినప్పుడు వెళ్ళిన వీడియోస్ అండి ఇవన్నీ అనేసి. కొంచెం మేము కూడా జర్నీస్లో ఉన్నాం కాబట్టి కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయండి. నా వీడియోస్ కానీ మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మీ ఇంటి ఆడపడుచులా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతోటి నేను మీ ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్డ్ మై ఛానల్ సాయిశ్రీ తెలుగు.